పరిశుద్ధుడు అయిన తండ్రి, మరొకసారి నీ పాద పద్మములకు నమస్కారం చేయుచున్నాము. నీ వంటి మహాదేవుడు మరెక్కడున్నాడు? మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఇంత ప్రేమమూర్తిని మరెక్కడ కౌల కల్పనలో వాళ్ళ ఊహకు అందలేదు ప్రభువా. నిన్ను సృష్టించడానికి వాస్తవంగా అది జరిగితే తప్ప దేవుని ప్రేమ ఇంతంత కాదని వారికి అర్థం కాలేదని, అలాంటి కల్పనా కథలకు ముగింపుగా మీరు ఈ లోకంలోనికి అవతరించారు. నా వంటి అయోగ్యుణ్ణి కూడా స్వీకరించేటువంటి గొప్ప మనసుతో మీరు అవతరించారు. ఎంత పాపినైనా యేసు చేర్చుకొననేది ఎంతో ఆదరణకరంగా మారి పాపులకు ప్రతి దేశంలోనూ ప్రతి జనములోనూ మీ కొరకు ఈ మాట మనుషులను సంపాదిస్తూ ఉంది. అందును బట్టి కూడా నీకు స్తోత్రములు. విశ్వవ్యాప్తమైన నీ ప్రభావ మహిమలను ఈ రాత్రి మేమంతా కొనియాడుచున్నాము. తిరుగులేనటువంటి, కాదనడానికి ఎదురాడడానికి వీలు కానటువంటి నీ సువార్త సత్యము కొరకు మీకు నమస్కారం చేయుచున్నాము. ఇటువంటి సువార్తను మాకు వారసులుగా మమ్మల్ని ఎంచుకున్నందుకు, మా పిల్లలకి వారసత్వాన్ని అందించమని మమ్మల్ని ప్రోత్సహించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. సింహాసనాసీనులైన సామ్రాజ్యాధినేతలైన చక్రవర్తులకు కూడా లేనటువంటి ఈ గొప్ప భాగ్యము మాకు మా బిడ్డలకి ఇచ్చి మమ్మల్ని ధన్యజీవులుగా మార్చినందుకు మీకు స్తోత్రములు. ప్రభువా, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాము. ఇంకే రకంగానైనా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం బాకీ ఉంటే అది కూడా మేము చెల్లించగలిగినట్లు మా స్తుతిని ప్రభువా, మా సమర్పణను మీరు కోరుకున్న విధంగా చేయుట ద్వారా మేము సంపూర్ణం చేసుకునే భాగ్యం మాకు దయచేయమని ఈ రాత్రి నీ బిడ్డలతో ఆశ కలిగి ఇక్కడికి వచ్చారు ప్రభువా. నేను ఖాళీ పాత్రను ప్రభువా, నాకేపాటి జ్ఞానం ఉంది? నీ బిడ్డలతో నీవే మాట్లాడు, నీవు మాట్లాడే దేవుడవు. మీరు మాట్లాడవలసిన పని లేదు, పోట్లాడవలసిన పని లేదని చెప్పిన దేవుడు కనుక నీవే వచ్చి మా అందరితో మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసు పరిశుద్ధ నామం పేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నెహేమియా గ్రంథము 2వ అధ్యాయము 17 నుంచి చివరి వచనం వరకు. అయితే వారితో నేను ఇట్లాంటిది, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని, అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకొని. అయితే హోరోనీయుడైన సన్బల్లటును, అమ్మోనీయుడైన దాసుడగు టోబియాను వాడును, అరబీయుడైన గెషెమును ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయు పని ఏమిటి, రాజు మీద తిరుగుబాటు చేయుదురా అని చెప్పి, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా యత్నమును సఫలము చేయను గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. యెరూషలేమునందు మీకు భాగమైనను స్వతంత్రమైనను జ్ఞాపక సూచన అయినను లేదని ప్రత్యుత్తరం ఇచ్చింది. నెహేమియా ఎవరండి? నెహేమియా ఎవరు? రాజు, రాజు విన్నండి.
చేసేవాడా? నెహేమియా అనే ఆయన దేవుని కొరకు మానసికంగా ఆయన్ని మహిమపరచాలనేటువంటి గ్రహింపుతో ఉన్నటువంటి పరిపూర్ణుడైన ఒక క్రైస్తవుడు ఆయనలో కనిపిస్తుంటాడు. ఈ గ్రంథంలో మనం చూస్తే ఆయన ప్రార్థనలు, ఆయన వేదన, మాటల్లో ఆయన వ్యక్తపరిచిన విధానము. నేను చదువుతాను, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. ప్రియులారా, దేవుని నామము పేరిట జరుగుతున్న అన్యాయం అంతా మనందరి మీద నిందగా ఉందని మీరు తెలుసుకోవాలి. క్రీస్తు నామం పేరిట, సువార్త ప్రకటన పేరిట, లేక పాస్టర్లు జరిగిస్తున్న ప్రతి అక్రమ కార్యం యొక్క నింద మనందరిది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా సువార్తకు వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అన్ని రకాలైనటువంటి ఎదురుదాడులు, క్రైస్తవుల మీద జరుగుతున్న ఎదురుదాడులన్నీ మనందరికీ కలుగుతున్న శ్రమగా మీరు భావించుకోవాలి. ఎందుకంటే మన ఊరొచ్చి మనల్ని కొడితేనే కొట్టినట్లని మీరు భావించకండి. క్రీస్తు యొక్క కుటుంబంలో మనందరం ఒక కుటుంబం, వసుదైక కుటుంబం అని రాత్రి నేను చెప్పాను. అన్ని దేశాల్లో వ్యాపించిన ఒకే కుటుంబం, దేవుని కుటుంబంలో మీరు నేను పాలిభాగస్తున్నాం. ఈ కుటుంబం మీద జరిగే దాడంతా కూడా మనందరికీ వ్యతిరేకంగా జరుగుతున్న దాడిగా మనం భావించుకోవాలి. క్రైస్తవ్యంలో 3,000 శాఖలు ఉండొచ్చు, 30,000 శాఖలు కావచ్చు. పాస్టర్లు ఊరికి 10 మంది ఉండొచ్చు, 50 మంది ఉండొచ్చు కాక, కానీ మేమందరం ఒకే ధ్వజం కింద ఉన్నాము. అది గ్రహించలేని పాస్టర్లని మీరు జాలిపడండి, ఏమండి, వాళ్ళని విడిచిపెట్టండి. వాళ్ళ తెలివి తక్కువ పనులు, కార్యాలు ఏవో చేసుకునేవ్వండి. కానీ అలాంటి మనసు కలిగిన పాస్టర్లందరినీ మీరు సన్మానించండి, వాళ్ళతో కలిసి నడవండి, వాళ్ళను బలపరచండి. ఏమండి, వాళ్ళు ఏ కులము, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎక్కడ సేవ చేస్తున్నారు, ఇవన్నీ మీకు అనవసరమైన విషయాలు. ఈ వసుదైక కుటుంబం యొక్క క్షేమాన్ని కోరి, దేవుని మహిమను కోరి, ఎవరైనా సరే, అపోల్లో అనే మనుషుడు లేఖనముల్లో విద్వాంసుడు, అతను వచ్చినప్పుడు పౌలు గారి సంఘములో, కొరింది పట్టణంలో పౌలు గారు కట్టినటువంటి సంఘములో అకుల, ప్రిస్కిల్ల అనే ఒక కుటుంబం ఉంది. పౌలు గారు వాళ్ళని కట్టాడు, ప్రభువులోనికి నడిపించాడు. అదొక విగ్రహారాధికుల పట్టణము, కొరింది పట్టణము. మన బైబిల్లో ఉన్న మొదటి కొరింది, 2 కొరింథీయులకు రాసిన పత్రికలు ఆ పట్టణస్తులు, ఆ పట్టణంలోని సంఘానికి పౌలు గారు రాసిన పత్రికలు. ఆయన కట్టిన సంఘానికి లేఖనముల యందు విద్వాంసుడైన అపోల్లో అనే ఓ మనుషుడు ఆ గ్రామానికి వస్తే, ఆ పట్టణానికి పౌలు గారు ఒక విద్వాంసుడు, ఆయన చాలా గొప్ప సేవకుడు. కానీ అపోల్లో రాగానే వాళ్ళు ఆయన్ని చేర్చుకొని ఆ ఇంటి వారు, ఏమండి, నేడు మనం చెప్పుకుంటున్న ఈ పాస్టర్ల మధ్య ఉన్న భేదాలు ఉన్నాయే, ఈయన గొప్ప, ఆయన గొప్ప అనేటువంటి ఇలాంటి వ్యవహారాలు ఆనాడు లేవు. పౌలు ఎవడు, అపోల్లో ఎవడు అనేటువంటి సరి అయిన వివేచన వాళ్ళకి కలిగించాడు పౌలు గారు. మేమందరము మీ పరిచారకులం అని చెప్పుకున్నాడు. అందుకని వాళ్ళు ఎటువంటి భయం లేకుండా విద్వాంసుడైన అపోల్లోను చేర్చుకొని, లేఖనాలంటే ఆ దినాల్లో ఉన్న లేఖనాలు పాత నిబంధనే, అప్పటికి ఇంకా క్రొత్త నిబంధన వ్రాయబడి ఉండలేదు. ఒకవేళ సువార్తలు ఏవైనా వ్రాసి ఉన్నా అవి అన్నీ ఒక చోట లేవు. కాబట్టి లేఖనాలంటే పాత నిబంధన లేఖనాలని 39 పుస్తకాలు కూడా అపోల్లోకి బాగా తెలుసు. కానీ క్రీస్తు ఎవరో, ఆయన ఎక్కడి నుంచి వస్తున్నాడో,
ఆయన్ని దేవుడు ఎలా అభిషేకించాడో ఇదంతా అతనికి తెలియదు. కాబట్టి ఈ కుటుంబం పౌలు గారి సేవలో మారిన అకుల ప్రిస్కిల్ అనే కుటుంబం ఆయన్ని చేర్చుకొని దేవుని మార్గం పూర్తిగా విశదపరిచి సేవ చేయడానికి ఆయన్ని పంపారు. మళ్ళీ దీనికి పౌలు గారు ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ప్రియులారు అర్థమవుతుందా? ఎందుకంటే ఇది ఒక కుటుంబం, మనం అందరం అన్నదమ్ములం, సహోదర సహోదరిలం. ఇక్కడ ఏ భేదం దేవుడు చేయటం లేదు. మనలో మనం ఎందుకు కలిగి ఉండాలి? ఈ మాటలు మీరు జాగ్రత్తగా నేర్చుకునే 17వ వచనం. అయితే వారితో నేను ఇట్లాంటిని, మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. క్రైస్తవ సమాజానికి నేడు కలుగుచున్న శ్రమ మీకు తెలుసుందా? మారుమూల ప్రాంతాల్లో సువార్తను నిషేధించినటువంటి, బాప్తిస్మాలను నిషేధించినటువంటి, లేక మత మార్పిడులను నిషేధించినటువంటి రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటున్నారా? వీళ్ళ అనేక రాష్ట్రాల్లో సువార్తకు యాక్సెస్ లేదు. ఒక గ్రామం బయట మా ఊర్లో సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని బోర్డులు పెట్టి ఉన్నాయి. ఏమండి అలాంటి దాన్ని మీరు ఊహించగలరా? అలాంటి బోర్డు ఒకటి ఇక్కడ వెలవడాన్ని. ఒక గ్రామం కలిసికట్టుగా మనుషులందరూ మాకు ఏసు అక్కర్లేదు అనేటువంటి ఒక చెడులో ఏకీభవించటాన్ని మీరు ఊహించితేనే నాకు భయం వేస్తుంది. ఈరోజు మన పిల్లలు ఒకళ్ళిద్దరు చెడులో ఏకీభవించి దేవుని మందిరాలు మానేస్తేనే అది ఎంతో వేదనాభరితంగా ఉంటే, ఓ గ్రామం అంతా మాకు ప్రభు అక్కర్లేదు, దయచేసి మా గ్రామానికి రావద్దు, మా ప్రాంతాలు విడిచిపెట్టి వెళ్ళండి అని ప్రభువుని అన్నట్లుగా అంటే, అది దేవుని రాజ్యమునకు కలుగుచున్న శ్రమగాను, సువార్తకు వ్యతిరేకంగా జరుగుచున్న దాడిగాను మీరు గమనించలేకపోతే, మనం క్షేమంగానే ఉన్నాము, మనకెవరూ ఆటంకపరచలేదు అని మనం సంబరపడిపోకూడదు కనీసం. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే, యెరూషలేము ఎట్లు పాడైపోయినో, దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. ప్రియులారా, యెరూషలేము కాల్చబడి ఉండటం మీరు చూచారా? ఇప్పటికీ ప్రపంచములో యేసు ప్రభు పుట్టినటువంటి ఆ ప్రాంతములో యూదులు ఇంకా ప్రభు రాలేదని, మెస్సయ్య రాలేదని వాళ్ళు ఇంకా ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, వెతుకుతూ ఉన్నారు. ఏదో ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు యేసు ప్రభు తిరిగిన స్థలాలు చూడటానికి అక్కడికి వస్తున్నారు కాబట్టి ఫారిన్ ఆదాయం, కరెన్సీ వాళ్ళకు వస్తుంది కాబట్టి వాళ్ళు అవన్నీ ఒప్పుకుంటున్నారు తప్ప వాస్తవానికి వాళ్ళు యేసుని మెస్సయ్యగా నమ్మట్లేదు. బైబిల్లో ఆయన గురించి చెప్పబడిన అబద్ధాలనే వాళ్ళు ఇంకా నమ్ముతూ ఉన్నారు. యేసు ప్రభు సమాధిలో నుండి తిరిగి లేవలేదని, ఆ సైనికులు నిద్రిస్తూ ఉండగా శిష్యులు వచ్చి ఆయన ఎత్తుకుపోయారని, ఇలాంటి సంగతుల్నే ఇంకా వాళ్ళు విశ్వసిస్తూ ఉన్నారు. ఈ మాట యూదుల్లో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది అని వాక్యంలో ఉంది, మత్తయి సువార్త చివరి అధ్యాయంలో. కాబట్టి ఇప్పటికీ వాళ్ళు యెరూషలేము పాడైపోయి ఉంది, విశ్వాస భ్రష్టత్వములో ఉంది. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, నేను మీ అవిశ్వాసమును బాగు చేస్తాను అని ఇప్పటికీ వాళ్లతో దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. యెరూషలేము అనేది ఇంకా విస్తృతంగా మాట్లాడుకుంటే దేవుని నివాస స్థలము, దేవుడు ఉండే పట్టణము. ఈరోజు మనము ఎన్ని దేవాలయాలు ఉన్నాయి చూడండి. దేవాలయాలు అని నేను అనేటప్పుడు అవి ఒకే దేవుడైన యేసుక్రీస్తుకు సంబంధించిన ఆలయాలు, విగ్రహాలయాలు అంటారు మిగతా వాటిని. ఆ తేడా గమనించండి. ఏమండి అలా పిలవకూడదు మనం.
ఇతరమైన వాటిని ఎందుకంటే అవి దేవుళ్ళే కానప్పుడు వాటిని దేవాలయాలుగా పిలవకూడదు విగ్రహాలయము అనాలి భాష కూడా ఆలోచింప చేసేదిగా ఉండాలి మీరు మాట్లాడేటప్పుడు దేవాలయాలు ఎన్ని కట్టుకున్నాం ఎన్ని ఆలయాలు మనం నిర్మించుకున్నాం ఆకాశమందు నివాసి అయిన దేవుడు భూమి ఆకాశములు ఆయన పట్టజాలం నా నిమిత్తము మీరు కట్టనుద్దేశించు మందిరము ఏ పాటిది అని అన్నాడు ఆయన ఒక మాటలో తేల్చేశాడు ఏమండి కొంతమంది చాలా పెద్ద మందిరాలు కట్టేశామని మరి వాళ్ళు అతిశయిస్తూ చెప్పుకుంటా ఉంటే దేవుని మాట ఏం చెప్తుందంటే నా నిమిత్తము మీరు కట్టనుద్దేశించు మందిరము ఏ పాటిది అనేది దేవుని మాట ఎందుకంటే ఆయన ఏ మందిరాలు కూడా పట్టజాలవు ఆయన అంత గొప్పవాడు కానీ ఇలాంటి మందిరాలు మనం కట్టుకొని దేవుడు వచ్చి నివసించటానికని మనం వాటిని పేర్లు పెట్టుకొని మనకిష్టమైన పేర్లు పెట్టుకొని ఇష్టమైన దైవజనుల్ని కలిగి ఉండి ఏమండి ఎంత భక్తిని సాధకం చేస్తున్నాం అనే ప్రశ్న మాత్రం ఎవరూ వేసుకోరు ఏమండి మంచిదే మనం అందరం వివిధ చర్చెస్కు సంబంధించి ఉండవచ్చు కానీ మీ భక్తి మాట ఏంటి మీ చర్చి వేరైనందుకు నాకేం సంబంధం లేదు నాకేం అది చాలా సంతోషం కూడా ఎందుకంటే అందరినీ నేనే పోషించలేను నాకు పరిమితమైన జ్ఞానం ఉంది ఏమండి నాకున్న వనరులు తక్కువ నా లైఫ్ స్పాన్ తక్కువ అంటే 70-80 సంవత్సరాలు మా బతుకుతానేమో కాబట్టి మీరు ఏ సంఘంతో సంబంధం లేని అంశం ఇది కానీ మీ సంఘంలో మీ భక్తి మాట ఏంటి దేవుని నివాస పట్టణమని యెరూషలేముని మనం కొలుచుకుంటా ఉంటే ఆ యెరూషలేములో దేవాలయం నిర్మించబడవలసిన చోట ఒక మసీదు నిర్మాణం చేయబడి ఉందని మీలో చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు సొలొమోను దేవాలయం నిర్మించినటువంటి స్థలములో ఇప్పుడు కొంత భాగం మసీదు నిర్మించబడి ఉంది అక్కడ దేవాలయం టైటస్ అనే చక్రవర్తి సొలొమోను కట్టిన దేవాలయాన్ని పడగొట్టేశాడు తర్వాత కొంతమంది దాన్ని బాగు చేయడానికి ప్రయత్నించడానికి కూడా వాళ్ళ దగ్గర ఓపిక లేదు ఆ దేవాలయం నేలమట్టం చేయబడింది అంతేకాక వాళ్ళందరూ వివిధ దేశాలకు చెదరగొట్టబడ్డారు కాబట్టి అక్కడ ముస్లింలను ఆటంకపరిచేవారు లేక పాలస్తీనాలోని ఆ ప్రాంతాన్ని అబ్రహాము మాకు తండ్రేనని చెప్పి ఆ దేవాలయంలో కొంత భాగాన్ని ఆక్రమించుకొని వాళ్ళు ముస్లిం మసీదును నిర్మించారు అక్కడ దానికి ఒక ఫేమస్ పేరు కూడా ఉంది అలాంటి యెరూషలేములో దేవునిది కాని మనుషులు అక్కడ ప్రవేశించి వాళ్ళు ఆరాధనలు చేస్తూ లేక మాకు ఉందని చెప్తుంటే దాన్నే మీరు ఇక్కడ చర్చికి అన్వయించండి మీ దేవాలయములో మీకు నచ్చిన పాస్టర్ గారు ఉండగా మీ భక్తిలో లేక మా దేవాలయములో నేనుండగా మన భక్తిలో ఎందుకు లోపం ఉండాలి సగభాగం దేవునికి సగభాగం మనుషులు దయ్యానికి ఎందుకు దాసులుగా ఉండవలసి వస్తుంది ఈ విషయం మీరు ఎప్పుడైనా ఆలోచించారా దీన్ని శ్రమగా మీరు చూడలేదా కొంతమంది పిల్లలు దేవుని వైపు కొంతమంది పిల్లలు దయ్యం వైపు గుడికొస్తున్న స్త్రీలలో కొంతమంది పురుషులు సహకరిస్తూ మరికొంతమంది వ్యతిరేకిస్తూ ఇలా ఒక చర్చిలోనే మనము విభాగించబడి లేక సైతాను చేత బాధించబడుతూ ఉంటే ఏమండి ఇంకా మీరు సంఘాల గురించి అతిశయపడేది ఎక్కడ ఇన్ని సంఘాలు ఉన్నాయని చెప్పుకునేది ఎక్కడ పాపం అన్యులకి ఇదంతా తెలియదు ఇన్ని డివిజన్లు ఉన్నాయని మనమే కొట్టుకు చేస్తున్నామని ఒకళ్ళు పొసగదని ఒకళ్ళు కోటం పెడితే ఇంకొకళ్ళు బోరని ఏమండి ఇవన్నీ వాళ్ళకి తెలియక మనం ఏదో చేసేస్తున్నాం అయిపోతుంది అంతా కలిపేస్తున్నారని భయపడుతున్నాను ఏమండి అసలు మన ఇళ్లలో వాళ్ళది ఏడ కలపటమే మనకు కష్టంగా ఉంది పొద్దున్నేం పోయి ఒకటిని పిలిస్తే మన పిల్లగాడిని ఒకటి ఎంతో ముందు గుడికొచ్చినోడిని మళ్ళీ బండి పంపేదాకా ఒకటి రాలా వాడిని కలపటమే ఇంత కష్టం అయితే మనకి ఏమండి ఈ ఊరంతా ఎప్పుడు కలపాలా ఇంకెన్ని సంవత్సరాలు పట్టాలా అసలు హిందువులు భయానికి ఏమైనా అర్థం ఉందా ఏమండి ఏమి లేదు ప్రియులారా
మనకు కలిగిన శ్రమ మీకు తెలుస్తుందా? సైతాను మనల్ని విభజిస్తున్నాడు, మన భక్తిని నులివెచ్చని స్థాయికి తీసుకొస్తున్నాడు, మన ప్రేమని నీళ్లతో కలిపి ద్రాక్షారసముగా మధురంగా ఉండవలసిన మన ప్రేమని చెడగొడుతున్నాడు, బొక్కావాని తైలములో చచ్చిన ఈగ పడేటట్లు చేస్తున్నాడు, దేవునికి పరిమళ వాసనగా ఉండవలసినటువంటి మన జీవితములో పూర్తి స్థాయి జయమును పొందకుండా, పర్వాలేదు మీరు గుడికి వెళ్ళండి, దేవుణ్ణి ఆరాధించండి, పాటలు పాడండి, కానీ మోకాళ్ళుంచి ప్రార్థన చేయడము, నిజాయితీగా ఉండటము ఇలాంటి ప్రయత్నాలు చేయబాకండి, ఆ వాటి వల్ల మీకేం లాభం ఉంది అని చెప్పి మీలో కొంతమందిని వాడు ఒప్పించాడు, మీలో కొంతమందితో వాడు ఒట్టేయించుకున్నాడు. అందుకనే ఎన్ని ప్రసంగాలు గుమ్మరించినా, అమ్మో మేము ఒట్టేసాము సైతానికి, మాట బోదా, మేము నిజాయితీగా ఉంటే, కొంతమంది యొక్క అభిప్రాయం. ప్రియులారా, ఏం కోల్పోతున్నాం మనం? యెరూషలేము కాల్చబడింది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో, పాడైపోయిన మీ పిల్లల జీవితాలు, మీ భర్తల ఆరోగ్యాలు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, మీ కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితి దిగజారిపోవటం మీకేమీ చింత కలిగించట్లేదా చెప్పండి? ప్రియులారా, ఎంతకాలం మనము దాసులుగా ఉండటానికి మీరు నిశ్చయం చేసుకున్నారు, తీర్మానం చేసేసుకున్నారు? ఏలుటకు కట్టుటకు పూనుకొందము రండి అని దేవుడు మనల్ని పిలుస్తుంటే అసలు ఏమాత్రం రోషం లేకుండా మనము ఈ భక్తిని చేస్తున్నాము చూసారా, అది ఎంతో విచారం కలిగిస్తుంది. ఏమండి, ఎంతో విచారం కలిగిస్తుంది. వాస్తవానికి ప్రియులారా, నేను మారిన తర్వాత వేరే ఏ పాస్టర్ నన్ను సహాయం అడిగినా నేను చేస్తూనే వచ్చాను. ఇతర పాస్టర్లందరూ ఏమండి మన సహాయం తీసుకున్న వారే. దానికి కారణం ఏంటో తెలిసినా, యెరూషలేము పాడైపోకూడదు, దేవుని పిల్లల కుటుంబాలు వర్ధిల్లాలి. ఏమండి, పాస్టర్లు నాణ్యంగా ఉంటే మీ జీవితాలు బాగుపడతాయి. ఏమండి, వాళ్ళు ప్రార్థనా పరులు అయితే, వాళ్ళు సౌఖ్యంగా ఉంటే, చిరిగిన బట్టలు వేసుకొని ఇంటి దగ్గర ఆకలితో ఏమండి పాస్టర్ భార్య బిడ్డలో ఏడుస్తూ ఉంటే ఆయన మీ కొరకేం కన్నీరు గారుస్తాడు? మీరు వెళ్ళి చూడండి, ఏ గ్రామంలోనైనా పూజారి ఇల్లు ఏమండి ఏమీ లేకుండా ఉంటుందేమో, ఎంత మాత్రం అలాగ ఉండవు. ప్రియులారా, అందుచేత నేను పాస్టర్లను బలపరిచాను. క్రైస్తవ సమాజంలో ఏమండి యెరూషలేము అనగా దేవుని నివాస స్థలమైన క్రైస్తవ జీవితాలు కొనారిల్లుతూ పడిపోయిన స్థితిలో ఉండి, కాల్చబడిన స్థితిలో ఉండి మనము ఇలాగే ఉంటే ఎప్పటికీ వర్ధిల్లలేము, ఎప్పటికీ వర్ధిల్లలేము. ఒక కులం అది మనల్ని ఐక్యపరుస్తుంది కానే కాదు, పోనీ ఇంకేంటి మన మధ్య ఐక్యతకి కారణమవుతుంది? ఏమండి, యేసు ఒక్కడే మనందరి కోసం ప్రాణం పెట్టాడు, ఆయన ప్రాణ త్యాగం నిన్ను నన్ను ఐక్యపరుస్తుంది. నీ గర్వం నా గర్వాన్ని పక్కన పడేసి, స్వార్థాన్ని పక్కన పడేసి, మన మధ్య ఉన్న తేడాలను పక్కన పడేసి ఆయన కొరకు మనం అందరం ఏకమయ్యేటట్లుగా ఆయన రక్తం యొక్క శక్తి పనిచేస్తూ ఉంది, మన ఉభయుల మధ్య ఉన్న అడ్డుగోడలను అవి పడవేస్తూ ఉంది, త్రోసేస్తూ ఉంది, దేశాల మధ్య ఉన్న అడ్డుగోడలను కూడా ఏమండి ప్రజలు అధిగమించటానికి సంవత్సరాలు పడతా ఉంటే, క్రైస్తవుల మధ్య ఉన్న అడ్డుగోడలు పట్టడానికి ఏమండి ఇంకెన్ని సంవత్సరాలు కావాలి మీకు? ఇంకెన్ని దినాలు మీరు ఇలాగే విభాగించబడి ఉండాలనుకుంటున్నారు? యెరూషలేము పాడైపోవటము, దాని గుమ్మములు కాల్చబడి ఉండటము. ప్రియులారా, గుమ్మములు కాల్చబడి ఉండటం అంటే ఏంటో మీరు చూడండి. ప్రకటన గ్రంథం 21:12-13 ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును
పన్నెండు గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద పన్నిద్దరు దేవదూతలుండిరి. ఇశ్రాయేలీల పన్నెండు గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. వీళ్ళరా గమనిస్తున్నారా, ఇశ్రాయేలీల గోత్రములకు అవి సూచనగా ఉన్నాయి. యెరూషలేము యొక్క గుమ్మములు, గ్రామాల్లో ఉన్నటువంటి దేవుని సేవకి మనము గుమ్మముల వంటి వారము. దాని పునాదుల మీద అపోస్తుల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. ఒక క్రైస్తవ సంఘము యొక్క పునాదులను దేవుడు బయటికి తీస్తే దాని మీద మీ పేర్లు ఉండాలి సుమా. దాని మీద మీ పేర్లు వ్రాయించుకోగలిగిన భక్తి జీవితం మీకు ఉండాలి. సంఘానికి ఒకడున్నా చాలు. ఏమండి, సంఘానికి ఒకడున్నా చాలు. పునాదుల మీద దేవుడు ఆ మనిషి మీద ఆధారపడి ప్రజలను కట్టడానికి, గ్రామాలను ఉజ్జీవింప చేయడానికి ఒక జీవితకాలం అంతా అలాంటి పరిచర్యని ఏమండి మనం అంగీకరించవచ్చు, భరించవచ్చు. పాస్టర్ ఎవరైనా కావచ్చు, నాకు సంబంధమే లేదు అసలు ఆ విషయంతో. నాకు ఎలాంటి భేషజాలు లేవు, ఎలాంటి ఈగో లేవు. ఎంత మాత్రం అటువంటి వాటితో ముడిపడి లేము. కానీ నాకు కావాల్సింది ఇది, ఈ గ్రామంలోని క్రైస్తవ సేవ యొక్క పునాదుల మీద, గుమ్మముల మీద మన పేర్లు ఉండాలి. భవిష్యత్తులో మన పిల్లలు లేచి ఫలానా వారి ద్వారా మేము మేలు పొందామని చెప్పే స్థాయి రావాలి. వీళ్ళ ప్రార్థనలు మాకు మేలు చేసినాయి అనే స్థాయికి రావాలి. ప్రియులారా, ఆ లేకపోతే గుమ్మములు కాల్చబడి ఉంటున్నాయి. ఒకవైపు భక్తిహీనత అనే అగ్ని మండుతా ఉంది, మరొకవైపు ఈ సామాజిక మాధ్యమాలు, ఏమండి ఇంటర్నెట్ అనేది పూర్తి స్థాయిలో మన గుమ్మాలను కాల్చి పారేస్తూ ఉంది. మన పిల్లల్ని పనికిరాని వస్తువులుగా మార్చేస్తూ ఉంది. అది లేకపోతే ఏమీ చేయలేని, కాలు చెయ్యి ఆడలేని పరిస్థితి. చూడండి, సెల్ ఫోన్ మీరు వాడుతున్నారు, సెల్ ఫోన్ సిగ్నల్స్ని మనం సంపాదించుకోవడానికి చాలా శాటిలైట్స్ని మనం ప్రయోగిస్తూ ఉన్నాం. ఇంతకుముందు ఫారిన్ వాళ్ళు ప్రయోగించిన శాటిలైట్స్ వాడుకొని మనం సిగ్నల్స్ పొందాం. కాబట్టి ఈ సెల్ ఫోన్ ఛార్జీలు, అంటే మాట్లాడటానికి అయ్యే ఛార్జీలు చాలా ఎక్కువగా ఉండేవి. ఆ తర్వాత స్వదేశీ పరిజ్ఞానం పెరిగి మనం సొంతంగా శాటిలైట్స్ పంపగలిగాం కాబట్టి ఆ రేట్లన్నీ దిగొచ్చేసాయి. ఇప్పుడు మనం వాడుకుంటున్న పరిస్థితుల్లోనికి వచ్చేసాయి. ఈవెన్ మనం మాట్లాడుకునే సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఆకాశం నుండి రావాల్సి వస్తే, ఆకాశమందే దేవుడు కూడా ఉన్నాడు. ఆకాశమందు నివాసి అయ్యున్న దేవుణ్ణి మనము సేవిస్తున్నాము. ఆయన కూడా మీకు సిగ్నల్స్ ఇవ్వగలడు, ఆయన కూడా మీతో మాట్లాడగలడని మీరు మర్చిపోతున్నారు, మన పిల్లలు మర్చిపోతున్నారు. గుమ్మములు కాల్చబడి ఉండటం అంటే అదే. మన చేతిలో ఉన్న దేవుణ్ణి, మనకు అందుబాటులో ఉన్న దేవుణ్ణి, ఆయన వనరుల్ని మనము సద్వినియోగం చేసుకోలేకపోతున్నాము. రోషం లేదు, ప్రేరేపణ లేవు, ప్రోత్సాహకాలు లేవు, ఏమండి మాదిరికరమైన జీవితాలు లేవు. ఎక్కడ చూసినా ఏమండి పూర్తి స్థాయి వేషధారణ, అపనమ్మకత్వము. నేను వాడుతున్న పదాలు మీరు గమనించాలి. పూర్తి స్థాయి వేషధారణ, పై స్థాయి నుండి పాస్టర్ల నుండి కింద స్థాయి విశ్వాసి వరకు అపనమ్మకత్వం, విశ్వాస భ్రష్టత్వం, మనసు చెడిపోయి ఏమండి ఏక మనస్సు ఏకాత్మ లేకుండా. మొదటి తిమోతి, విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారు. మొదటి తిమోతి 190వ పేజీ మొదటి అధ్యాయము 18వ వచనము, నా కుమారుడు అయిన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై, నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని
వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై ఓడబద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. చూడండి, మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించింది అని సమాధి రాళ్ల మీద కాదు రాసుకోవాల్సింది. సమాధిలో దొడ్డి వైపు పోతే ప్రతి రాయి మీద ఇదే మాట, మంచి పోరాటం పోరాడితే శత్రువు ఓడించబడింది ఎక్కడ. పోనీ నువ్వు వాడి మందలో నుంచి ఏ గొర్రెను రక్షించావు, ఏ భర్తను తీసుకొచ్చి ఇక్కడ మంచి పోరాటం పోరాడిన వ్యక్తులు మనం నాటారేడ మరి. అక్కడ ఉన్నోళ్ళంతా మంచి పోరాటమే పోరాడి అక్కడికి వెళితే ఏమండి ఏరి ప్రతిఫలం ఏది? నేను వచ్చి 20 ఏళ్ళు అవుతుంది ప్రియులారా, దేవుని ఆత్మ యొక్క ఏ కొంచెమైనా అంశ ఉంటే, కొంచెం తాకుదలు ఉంటే వాళ్ళ మూటతనం మార్చబడుతుంది, వాళ్ళ జీవితాలు వ్యత్యాసంగా ఉంటాయి, వాళ్ళు చూపేటువంటి దేవుని పట్ల వాళ్ళు చూపేదంతా వ్యత్యాసంగా ఉంటుంది. ప్రియులారా, మంచి మనస్సాక్షిని విశ్వాసమును కలిగిన వారే మంచి పోరాటం పోరాడతారు. గుర్తుపెట్టుకోండి, నేనైనా సరే ఇంకెవరైనా సరే మంచి మనస్సాక్షిని కాపాడుకునేవాడే దేవుని కొరకు శూర కార్యములు జరిగించగలుగుతారు, మంచి పోరాటం పోరాడగలుగుతారు, సైతానుని చావు దెబ్బలు కొట్టగలుగుతారు. ఏమండి, వాణి మందలో నుండి లేక వాని నోట్లో నుండి, సింహపు నోట నుండి గొర్రె పిల్లని తప్పించగలిగే సామర్థ్యం ఇలాంటి వారికే ఉంటుంది. విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె మనస్సాక్షిని త్రోసివేసేవారు ఉంటారు. డబ్బు విషయంలో మనసు పాడు చేసుకునేవారు, పేరు ప్రఖ్యాతుల కొరకు ప్రాకులాడి మనస్సాక్షిని పాడు చేసుకునేవారు, ఇతరుల మంచి పేరును పాడు చేసేవారు, ఇతరులు మంచి సేవ చేస్తుంటే హర్షించలేనటువంటి వారు, ఇలాంటి వారందరూ కూడా వారి మంచి మనస్సాక్షిని పాడు చేసుకునేటువంటి వారే. అలాంటి వారు మంచి పోరాటం దేవుని పక్షంగా పోరాడలేరు. దాని గుమ్మములు కాల్చబడి ఉండటం వాళ్ళు చూడమని చెప్తున్నాడు ఆయన. మనకు కలిగిన శ్రమ మీకు తెలుసున్నది, యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదము రండి. నెహేమియా ఇప్పుడు వాళ్ళకేం సూచన చేస్తున్నాడంటే, సలహా ఇస్తున్నాడంటే, ఇప్పుడు మనం ఉన్నాము, మనం బానిసత్వంలో ఉన్నాము, కానీ మన మీద ఒక నింద రాబోతుంది. సరే, మీ పితరులు భక్తిహీనతను బట్టి యెరూషలేము పాడైపోయింది, దాని గుమ్మములు కాల్చబడున్నాయి, మరి మీరేం చేశారు అని దేవుడు మనల్ని రేపొద్దున మన మీద నింద మోపుతాడు. ఏమండి ఎలాంటి ధన్యకరమైన ఆలోచన ఆయన చేశాడో చూడండి. ఒక మనిషి భక్తి చేయడానికి అతనికి పూర్తి స్థాయి స్వేచ్ఛ ఉండవలసిన అవసరం లేదు. వీళ్ళు బానిసత్వంలో మగ్గుతున్నారు, ఒక అన్య రాజు దగ్గర అతనికి గిన్నె అందించే వ్యక్తిగా ఈయన ఒక ఉద్యోగంలో ఉన్నాడు, కానీ అంతరంగం మాత్రం దేవునితో సహవాసిగా, అంతరంగంలో దేవునితో నడిచేవానిగా, దేవుని కార్యములను ఆలోచించగలిగిన వానిగా తన ప్రత్యేకతని కాపాడుకుంటూ వచ్చాడు. దీని గురించే రాత్రి నాకు ప్రతిష్ఠితులైన వారు అని నేను చెప్పాను. నెహేమియా దేవునికి తన మనస్సును ప్రతిష్ఠించాడు, భౌతికంగా వానికి గిన్నె అందిస్తున్నాడు, కానీ ఏం ఆలోచించాడంటే మన మీదకి ఇక మీదట ఏమండి, మనకు ఇక మీదట. ప్రియులారా, మీ జీవితంలో నిజమైన తేడా కనిపించాలి. ఇక మీదట, ఇప్పటి వరకు ఇక మీదట అనే తేడా మీరు స్పష్టంగా గ్రహించగలిగి ఉండాలి. మనకు ఇక మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారములను కట్టుటకు పూనుకొందము రండి. పాడైపోయిన కుటుంబాలను కట్టడానికి, మీ బిడ్డల్ని బాగు చేసుకోవడానికి, మీ కుటుంబాలను, మీ సంఘాలని బాగు చేయడానికి మీరు పూనుకొనండి. అది ఎలాగో తెలుసా?
విమర్శించడం ద్వారా ఏం సాధించలేము, పాస్టర్లను ప్రశ్నించడం ద్వారా ఏం సాధించలేము. మీరు భక్తిని కట్టుకోండి. పడద్రోయబడిన మీ కుటుంబ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి నిర్మించుకోండి. పెందల కడ లేచి ప్రార్థించేటువంటి అలవాట్లను తిరిగి పునరుద్ధరించండి. ఇక మీదట నింద అనేది లేకుండా చేస్తాడు దేవుడు. కన్నీళ్లు మీ సొంతమవుతాయి. తిరిగి నిర్మించటాన్ని మీరు చూస్తారు. యెరూషలేమును దాని ప్రాకారములను కట్టుటకు పూనుకొందము రండి. ఈ పిలుపును మీలో ఎంతమంది వినగలుగుతున్నారో నాకు తెలియట్లేదు, కానీ ప్రియులారా, విన్న చెవులు ధన్యములైనవి, అంగీకరించే హృదయాలు ధన్యమైనవి. మీకు పాదాభివందనం చేస్తాను. ఇలా చేయడానికి మీరు తెగిస్తే ఏమండి, మిమ్మల్ని ఎత్తుకొని ఊరంతా తిప్పమన్నా తిప్పుతాను. ఏ సంఘమైనా నాకు సంబంధం లేదు. మీ పాస్టర్ గారిని కూడా తిప్పుతాను, కారులో ఎక్కించి తిప్పుతాను. ఏమండి, అవసరమైతే రాజకీయ నాయకులు గట్టించుకున్నట్టు ఓపెన్ టాప్లో తిప్పుతాను. ప్రియులారా, మనకు నింద రాకూడదు. ఏమండి, మనమున్న గ్రామాల్లో యెరూషలేము యొక్క ప్రాకారాలు, క్రైస్తవ కుటుంబాలు పాడైపోయినాయి. దాని గుమ్మములుగా ఉండదగిన భర్తలు పిల్లలు కాల్చబడి ఉన్నారు అనే నింద మనకు రాకూడదు. ప్రియులారా, అది నేను భరించలేని విషయంగా అనిపిస్తుంది నాకు. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల సేవ తర్వాత దేవుడు ఏం కట్టావంటే ఏం చెప్పాలి, ఏమండి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఎవరిని నిర్మించావు, ఏమి నిర్మించావు అని అడిగితే ఏం చెప్పాలి. చెప్పుకోవడానికి ఒక్క ఆత్మ కూడా లేకపోతే, రోషం కలిగిన ఒక్క క్రైస్తవుడు నిర్మించబడకపోతే ఏంటి చేస్తాను అంత. స్త్రీలు బలహీన ఘటాలని మీరు గమనించట్లేదా? పురుషులు పూనుకొని కట్టుదము రండి. మనకు నింద రాబోతుంది, మనకు ఇక మీదట నింద రాకూడదు, మనము కట్టుటకు పూనుకొందాము రండి. ఏమండి, మీకు పెందల కళ్ళు లేవటం కష్టం కాదు కదా. ఎంతమంది పాడైపోయేదాకా మనం చూస్తూ ఉండాలి. ఎంతమంది ఇంకా ఈ మహమ్మారి త్రాగుడు, అన్ని రకాల మహమ్మారులు కుటుంబాలను ఆక్రమించుకొని ఎంతమంది పాడైపోయేదాకా మనము సంఘాలు కట్టుకుంటూ అతిశయపడుతూ చికెన్ తింటూ ఆనందిస్తూ కూర్చున్నాం. ఏం సాధించామని, ఏం కట్టామని, ఎవరిని కట్టామని. పెందల కళ్ళు లేవటం మీకు కష్టమా, మీకు కొత్త? ఏమండి, చలిలో అక్కడ పండుకోవటం మీకు కొత్త, మీకేమైనా కష్టమా? వెచ్చగా పండుకునేవాడిని పండుకోనియండి. రేపొద్దున పరలోక వైభోగం మీకుంది. ఏమండి, బంగారు వీధుల్లో ఆయన వెంట తిరగడాన్ని ఆలోచించండి. ఓ తండ్రి వెంట పిల్లలు గెంతుతూ పరిగెత్తుతూ ఉంటే ఎంత సంతోషం. రేపొద్దున యేసయ్య వెంట మనం పరలోకం చేరి సంతోషించే దినాలని మీరు ప్రోత్సాహకరంగా గుర్తు చేసుకోండి. మనం కట్టుదామండి, మనం మన కుటుంబాలని నిర్మించుకున్నాం. ఎవరు పాడైపోయినా నష్టం మనకే. ఏమండి, ఏ కుటుంబం కన్నీరు కార్చినా నష్టం మన నింద మనకి. అది శాశ్వతంగా మన మీద ఉండబోతుంది. ఏడుస్తున్న మనుషుల్ని మనం చూడలేము. భర్తల్ని పోగొట్టుకొని వాళ్ళు బ్రతుకుతుంటే మీరు విమర్శకులుగా మారుతారు. ఏమండి, మంచిగా బ్రతకట్లేదు అంటారు. మీకు అన్నీ ఉండి మీరు చేస్తుంది ఏంటి, మీరు ఎలా బ్రతుకుతున్నారు, మీ దేవుణ్ణి ఎక్కడ పడేశారు. మనం కట్టడానికి, మనకు నింద రాకుండా ఇక మీదట మీరు ప్రయత్నించాలి. ఏమండి, మీ పాస్టర్లు నిళ్ళు లేపడినట్లా రండి, నేను కూడా వస్తా. 12 అన్నం తింటే తెల్లారు నిద్రే వస్తుంది సోదరులారా. మెళుకు రాదు. పాస్టర్లకు చెప్పండి, అయ్యగారు తినబాగండి, మీరు మెళుకు ఉంటే మేము క్షేమంగా ఉంటాము. ఇంకో రోజు తిందురు కానీలే
అని చెప్పండి. ముందు పెట్టిన కూడా లాగేయండి, పర్లేదు. ఆయన పరలోకం పోతాడు, మీరు పోతారు, లేకపోతే మీరు అందరు ఎట్లోకే. సమాధులు అక్కడే ఉంటాయి. ప్రియులారా, మనం కట్టుటకు పూనుకున్నాం, రండి. మన ఇళ్లను ప్రార్థనా గృహాలుగా మార్చుకున్నాం, రండి. మందిరాలు బోసిబోని బాగండి. ఏమండి, మీరంతా వస్తారని అంత విశాలంగా కట్టాను. నేనేదో గొప్పని చెప్పుకోవడానికి కాదు. ఒకరోజు ఈ మందిరం మనుషులకు ఆశ్రయం ఇవ్వాలి. డబ్బులు ఎక్కువ ఈ కాదు సోదరులారా. ప్రార్థించడానికి కుర్రోళ్ళు ముందుకు వస్తారని, మాతో ఏకీభవిస్తారని, ఇలా పాడైపోయి కూర్చుంటారని కాదు. దేవుని వాక్యాన్ని మనము పక్కన పెట్టేస్తే దేవుడు పక్కన పెట్టేస్తాడు మనల్ని. మీ పిల్లలు కూడా అలాగే అయిపోతారు. ఏమండి, ఆ మహా అయితే ఒక పల్సర్ బైక్ వేసుకొని తిరుగుతారు రోడ్లెమ్మటి. అంతకు మించి ఏమీ సాధించలేం మనం. మనము కట్టుటకు పూనుకుందాం. మన మీదకి నింద రాబోతుంది. ఏమండి, యుగాంత మంది ఉన్నాం. మనకి బుద్ధి కలగడానికి ఇవన్నీ వ్రాయించాడు దేవుడు. ఈ నిందను తప్పించుకోవాలంటే మీరు మెళుకోగలిగి ప్రార్థనలు చేయాల్సిందే, పెందల కడలేవాల్సిందే. వేరే ప్రత్యామ్నాయాలు లేవు. ఓటమిని అంగీకరించొద్దు. విజయశీలుడైన, ఏమండి మన సహోదరి పాడేది చాలా కాలం క్రితం, విజయశీలుడైన యేసును మనం ఆరాధిస్తున్నాం. ఆ పాటలు నా చెవిలో ఇంకా మోగుతూనే ఉన్నాయి, నా హృదయాన్ని ఇంకా ఏడిపిస్తాను. మనం పూనుకుందాం, మనం కలిసి వెళదాం, మన మధ్య ఉన్న తేడాలు ప్రక్కన పెట్టేద్దాం. ఏమండి, వేరే పాస్టర్ల గురించి చెడు మాట్లాడడం మానుకుందాం. చేతనైతే అతని కొరకు ప్రార్థిద్దాం, సహకరిద్దాం. ఏమండి, ఏం పోద్ది చెప్పండి, మన దరిద్రం పోద్ది, మన పిల్లల దరిద్రాలు పోతాయి. మీలో సగం మంది ఇంకో చర్చిలో ఉంటే ఆ చర్చి వర్ధిల్లకూడదని నేను కోరుకుంటే, ఆ సగం మంది జీవితాలు పాడైపోవటమే కదా. అప్పుడు నేనేం పాస్టర్ని? ఏమండి, మరొక పాస్టర్ నా దగ్గరకు వచ్చే కుటుంబాలు ఎదగకూడదు అనుకుంటే, ఏమండి మన పిల్లలే కదా అంతిమంగా నష్టపోయేది. అలా ఎవడైనా పాస్టర్ మాట్లాడితే చెప్పుచ్చు కొట్టండి. ఏమండి, వేరే పాస్టర్ గురించి మర్యాదగా మాట్లాడమని గద్దించండి. వాటిని మీరు ప్రోత్సహించదు, ఎందుకంటే అంతిమంగా మనం మన కుటుంబాలు నష్టపోతాం. అక్కడ కూర్చొని ఆరాధించేది మనమే, మనలో ఒకళ్ళు. ప్రియులారా, వీటిని మీరు మర్చిపోకూడదు. దేవుడు మనల్ని కరుణించాలని నేను కోరుకుంటున్నాను. మీ గ్రహింపును తెరవాలని నేను కోరుకుంటున్నాను. దాని కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన మీతో ఉండి గొప్ప కార్యాలు పూనుకుంటాడు. ఏమండి, మీలో ఎవరినైనా సరే ఆయన హెచ్చిస్తే, కృపావరాలు ఇస్తే నాకంటే సంతోషించేవాడు ఎవడు ఉండడు. ఏ సంఘమైనా పర్వాలేదు, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, నాణ్యమైన భక్తిని డిమాండ్ చేయండి. ఏమండి, మనం టీచర్లకి డబ్బులు ఇచ్చి కార్పొరేట్ స్కూళ్ళల్లో మంచి జీతాలు ఇచ్చి అక్కడ మన డబ్బులు ఇచ్చి మన పిల్లల్ని చేర్చాక మీ పిల్లాడికి చదువు రాకపోతే మీరు వెళ్ళి అడుగుతారు, ఏంటి ఇంత ఫీజు కడుతున్నా, మా వాడికి ఏమీ రావట్లేదు, ఒక మొక్క కూడా, మీరేం నేర్పుతున్నారు మా వాడికి అని. మీ కష్టార్జితాన్ని, మీ దశమ భాగాల్ని మా జేబుల్లో పోస్తున్నారు, వెళ్ళి ఎందుకు అడగరు? మా కుటుంబాలకి ఏది వెలిగేది, భక్తేది, నాణ్యత ఏది? పాస్టర్ గారు మేల్కొనండి అని ఎందుకు మీరు మమ్మల్ని ప్రశ్నించరు, ఎందుకు అడగరు? ప్రశ్నించే ధైర్యం మీకు లేదు, ఎందుకంటే మీరు నిద్రపోతున్నారు. చదువు విలువ తెలియనోడు ఏమో చదువుకుంటే బాగుపడతారా లేకపోతే లేదురా అంటాడు. చదువు విలువ తెలిసినోడు వెళ్ళి టీచర్ గారితో, ఏంటండి మా అబ్బాయికి చదువు రావట్లేదు, చెప్పటంలో లోపం ఏమైనా ఉందా అని వెళ్ళి అడిగి తెలుసుకుంటాడు. ఏది అటువంటి గ్రహింపేది మీకు? యేసు ప్రభు వెంట వెళుతున్నటువంటి వారికి ఉన్న రోషాన్ని మీరు కలిగి ఉండాలి.
prabhuva ninnu cherchukoledu kabatti aakasham nundi agni digi ee gramanni kaal cheyalani mem prarthan chestamani adigaru vaallu enta rosham vallaku vachindo chudandi ఇంకొక ఆయన అన్నాడు ప్రభువుని రాళ్లు పెట్టుకొట్టి చంపుతున్నారు స్థలంలో అంటే మనం కూడా వెళదాం చచ్చిపోవడానికి ఆయనతో పాటు అన్నాడు. అలాంటి మానసిక సంసిద్ధత కావాలి మనకి. అప్పుడు గ్రామస్తులు కదులుతారు. అప్పటిదాకా వాళ్ళని వదిలేయండి, వాళ్ళతో మనకు సంబంధం లేదు. అసలు వాళ్ళు కలిసి వస్తే ఎంత, రాపోతే ఎంత. ఏమండి, యేసుకు నష్టం ఏమీ లేదు, ఆయన పరిచర్యకు వచ్చే నష్టం ఏమీ లేదు. ప్రియులారా, బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈ రాయి మీద పడువాడు తొనా తొనకలైపోతాడు. ఈ రాయి ఎవని మీద పడుతుందో వాణ్ణి నలిచేస్తుంది. ఏమండి, రెండు ప్రక్కల నష్టం పడేవాడికే. వాక్యం మీకు తెలిసి ఉండాలి. ఈ రాతి మీద పడువాడు తొనా తొనకలైపోతాడు, లేదా ఎవని మీద ఈ రాయి పడుద్దో, క్రీస్తు అనే బండ పడుద్దో, ఏమండి అది వాడిని నలిచేస్తుంది. మీరు ఏది కోరుకుంటారో ఏమండి మీ ఇష్టం, మిగతా వారిని గురించి ఆలోచించబాకండి. మన నాణ్యత గురించే మన కన్సర్న్ అంతా. మనము కట్టుటకు పూను కొందము రండి, ప్రాకారములను మరలా కట్టుదము రండి. 18వ వచనం, ఇదియుగాక నాకు సహాయము చేయు దేవుని కరుణాహస్తమును గూర్చియు రాజు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పి తిని. ప్రియులారా, నేను మీతో చెప్పట్లేదా? రాజు, మీ రాజు, నా రాజు, మనందరి రాజు అయిన యేసు క్రీస్తు ఏమి సెలవిచ్చాడో మీకు చదువు లేకపోయినా, మీకేమి తెలియకపోయినా, ఏమండి బ్రతకడానికి నాకు వేరే బ్రతుకు తెరువులున్నా, నాకే లోపం లేకపోయినా, ఏమండి రాజు సెలవిచ్చిన మాటలన్నీ మీకు తెలియపరచడానికి ఏమీ దాచుకోకుండా, ఎటువంటి ఏ విధమైన గొప్పతనాలకు పోకుండా, రాజు సెలవిచ్చిన మాటలన్నీ మీతో చెప్పడానికి నేను పూనుకున్నాను. ఏమండి, గత 20 సంవత్సరాల నుండి హృదయం అంతటితో ప్రసంగిస్తున్నాను. ప్రియులారా, రాజు సెలవిచ్చిన మాటలన్నీ, మనకు సహాయం కూడా ఉన్న మన దేవుని కరుణాహస్తాన్ని గుర్చి నేను మీకు వెల్లడి చేస్తూనే ఉన్నాను. అందుకు వారు మనము కట్టుటకు పూను కొందము రండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకున్నారు. ఈ స్పందన మీలో లేదేంటి? ఆయన వాళ్ళకు ఆ మాటలు తెలియజేయగానే రాజుగారు కూడా మనకి సహాయం చేస్తానన్నాడు అబ్బాయి, దేవుడు కూడా మనకి పనికి పూనుకుంటే మనకు తోడుగా ఉంటాడు అబ్బాయి అని నేమే చెప్పగానే ఆ ప్రజలు బానిసలైనా వాళ్ళు అన్నారట, మనం కట్టుటకు వెళదాం. నేమే చెప్తున్నాడు కదా, రాజుగారి మాటలు వినిపించాడు కదా, మనం వెళ్ళి కడదాం పండి అని ధైర్యం తెచ్చుకున్నారట. మరి మీరెందుకు అలాంటి కలిసి రావట్లేదు? ఎక్కడ ఏం జరుగుతుంది? ఏది మిమ్మల్ని పట్టి ఆపుతుంది, వెనక్కి లాగుతుంది? మనుషులైతే వాళ్ళు శాపగ్రస్తులు అవుతారు ఏమండి, లేక దేవదూతలైనా దయ్యాలైనా అవి పట్టి బంధించబడాలి, అవి తరిమి వేయబడాలి. ప్రియులరా, మనము కట్టుటకు పూను కొందము రండి అని చెప్పి మీరు ధైర్యం తెచ్చుకోకపోతే, కలిసి రాకపోతే, మీకు చెప్పబడినటువంటి రాజుగారి మాటలన్నీ మీరు త్రోసివేసిన వారు అవుతున్నారు. ఆ నింద మన మీద, మన కుటుంబాల మీద ఎల్లకాలం ఉండబోతా ఉంది, ఎల్లకాలం మన మీద ఉండబోతా ఉంది. ప్రియులరా, దేవుని గురించి మనం ఎందుకింత తక్కువ స్థాయిలో బ్రతుకుతున్నాం? ఇటువంటి ఘనుడైన దేవునికి మనం ఎందుకింత అతి స్వల్పమైన స్పందనలు కనబరుస్తూ వస్తున్నాము? దాని ఘనతలను బట్టి మీరు చూడండి, ఈ హిందువులు విగ్రహ పూజ చేసేటప్పుడు ఆ విగ్రహం యొక్క ఎత్తు, లావు, లేకపోతే భారీతనాన్ని బట్టి అక్కడ చేసే ఉత్సవాలు కూడా ఉంటాయి కదా. మన దేవుడు ఆకాశ మహాకాశములు పట్టచాలు. అసలు మనం ఎవరం తయారు చేయలేని వ్యక్తి ఆయన. ఆయనకు తగ్గ ఉత్సవాలు ఏవి, స్పందనలేవి, డ్యాన్స్లేవి, ఏమండి ప్రియులరా, కేకలేయి, ఊరేగింపులేయి, విజయోత్సాహపు ఊరేగింపులు ఎక్కడా?
నేనేమైనా మీకు తెలియని సంగతులే మాట్లాడలేదు కదా. మన మధ్య జరుగుతున్నటువంటి కార్యములే మనకు పోల్చి చెప్తున్నాను నేను. మీ సంతోషం ఎక్కడా? మీ ప్రతిచర్య ఏంటి? మనము కట్టుటకు పూను కొందము రండి అని చెప్పి వాళ్ళంతా ధైర్యం తెచ్చుకున్నారు. ఏమండి ఈ మంచి కార్యము చేయుటకై బలము తెచ్చుకున్నారు. ప్రియులారా, మీరు మీరు పూనుకునే కార్యం మంచి కార్యం. అది మొదట మీరు గమనించుకోండి. మీరు చెడ్డ పని చేయటం లేదు, రాబోయే తరాల కీడు చేయటం లేదు, లేక మన స్వార్థం విడిచిపెడితేనో, మన పిల్లల కొరకు ప్రార్థన చేస్తేనో, అది ఎప్పుడూ చెడ్డ కార్యమే కాదు. ఇది మంచి కార్యం. కాబట్టి మీరు పూనుకొనండి, ధైర్యం తెచ్చుకోండి, బలం తెచ్చుకోండి, ఓపిక తెచ్చుకోండి, ఓపిక తెచ్చుకోండి. ప్రియులారా, క్రైస్తవ విజయం ఎంత మాధుర్యమో అనుభవించి చూపండి ప్రజలకి. ఏమండి, అప్పుడు వాళ్ళు మీతో కలిసే వస్తాము, మీ పాద ధూళి నాకుతాము అని చెప్తారు వాళ్ళు. ఏమండి, లేకపోతే అప్పటి వరకు మీరు చేతులు కట్టుకోవడము, ఎదురు చూపులు చూడటము, ఈ స్థాయి ఎప్పుడు అలాగే నిలిచుంటది. అర్థమైందా? ఆయనకి మీరు సరి అయిన స్పందనలు చూపించాలి. ఈ మధ్యలో వీళ్ళు ధైర్యం తెచ్చుకున్నాక కొంతమంది పనికి మాలిన వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఎగతాళి చేశారట, ఈ పనిని తృణీకరించారు. 19వ వచనంలో ఆ మాట వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి. చూడండి, క్రైస్తవ పని ఎప్పుడు హేళన చేయబడుద్ది? అబ్బో వచ్చాడండి. మే కొంతమంది పాస్టర్లు నేను వాక్యం చెప్తుంటే ప్రారంభంలో ఆయన వచ్చాడండి, ఈయన మేమేం చేయలేకపోయాం, ఏం జాగ్రత్తలేక అని అనటం నేను విన్నాను. ప్రిలారా, హేళన ఎప్పుడూ ఉంటుంది. అయితే ఏంటి, హేళన చేయనివ్వండి. వాళ్ళు హేళన చేస్తే కదా మనం అసలు పూనుకున్నామని తెలుస్తుంది. మనం వచ్చేతేనే కదా వాళ్ళు ఆ మాట అనగలిగింది. మనం వచ్చామనడానికి నిదర్శనం అదే. దేవుని ఘనపరచడానికి మనము పూనుకున్నామనడానికి ఆ హేళనే నిదర్శనం. మీరు వాటిని వేరే కోణంలో చూడండి, దేవుని కోణంలో చూడండి. మీకు కలిగే అసౌకర్యాలన్నిటినీ, ఎంతసేపు వాళ్ళు మమ్మల్ని హేళన చేశారు, ఇట్ట మాట్లాడుతున్నారు, అట్ట అంటున్నారు అని బాధలు పెడిపోబాగండి. అలాంటి హేళనలు ఉంటేనే మనం దేవుని ప్రజలమని తెలుస్తుంది. వ్యతిరేకత ఉంటేనే మీ దగ్గర ఏదైనా కొంచెం సరుకుందని సైతాను గుర్తించాడని నమ్మండి. మీ దగ్గర సరుకు లేకపోతే అసలు మీ జోలికే రాడు వాడు, టైం వేస్ట్ చేసుకోడు. చాలా తెలివి కలిగిన వాడు సైతాను. ఏమండి, ఈ మాటలు వినినప్పుడు మమ్మను హేళన చేసి మా పని తృణీకరించి చాలా హీనంగా మాట్లాడేవాడు. పనిని తృణీకరించారు. ప్రియులరా, నేనేమీ బాధపడలేదు. ఎందుకంటే మానవ బలహీనతల్ని ముందస్తుగా గుర్తించడానికి వాక్యం నాకు సహాయపడింది. మానవ హృదయం దేవుని కార్యాల పట్ల, భక్తి కలిగిన మనుషుల పట్ల ఎలా స్పందిస్తుందో నేను వాక్యం చదివి నేర్చుకున్నాను. ఈ గ్రంథం నాకు బుద్ధి నేర్పకపోతే ఏమండి ఎంత వింత పశువుగా ఉండేవాడినో నాకు తెలియదు. కానీ ఈరోజు నాకు ఇది ఎంత డీసెన్సీ నేర్పిందంటే, ఎంత పవిత్రత, ఆలోచనల్లో ఎంత విశాలత నాకు కలిగించిందంటే, ఈ గ్రంథం కలిగి ఉన్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఏమండి, మీరు ఈ గ్రామంలో ఉన్న ఆస్తిపాస్తులన్నీ రాసిస్తానన్న, ఈ గ్రంథాన్ని మార్చుకోలేను నేను, ఈ మహిమను మార్చుకోలేను. ఏమండి, క్రైస్తవుల సహవాసాన్ని వదులుకోను ఎట్టి పరిస్థితుల్లో కూడా. మరణం తప్ప మిమ్మల్ని నన్ను ఏది వేరు చేయలేదని నేను ఎరిగి ఉన్నాను, తెలుసుకొని ఉన్నాను. ఏమండి, నిశ్చయించుకొని ఉన్నాను. ప్రిలారా, నేను నిజమైన క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాను, క్రైస్తవ సహవాసాన్ని గురించి, నన్ను పరలోకానికి చేర్చగలిగిన నా తోటి క్రైస్తవుల గురించి,
నేను బలహీనుడైనప్పుడు నా గురించి రెండు కన్నీటి చుక్కలు కార్చి నన్ను పైకెత్తగలిగిన వారిని గురించే మాట్లాడుతున్నాను. ఏమండి, నా పనిని తృణీకరించి హేళన చేసే నా సహోదరులకి నేను వందనస్తుంది. ఎందుకంటే నేను దేవుని మార్గంలో ఉన్నానని వారు నాకు తరచూ గుర్తు చేస్తున్నందుకు కూడా. ప్రియులారా, ఇప్పుడు 20వ వచనం, అందుకు నేను ఆకాశమందు నివాసి అయిన దేవుడు మా యత్నమును తానే సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. ప్రియులారా, కొంతమంది యెరూషలేములో భాగం గాని స్వతంత్రం గాని జ్ఞాపక సూచన గాని లేనటువంటి మనుషులు దేవుని గురించి తెలియని వారు రకరకాలుగా మాట్లాడతారు, విమర్శిస్తారు. వాళ్ళ పని అది, జరగనివ్వండి, వాటిని మీరు ఆటంకపు, వారి జోలికి వెళ్ళబాకండి, వారితో వాదన కలపొద్దు, మమ్మల్ని విమర్శించే వారితో మీరు వాదులాడాలనుకోవద్దు, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనివ్వండి. ఏమండి, యేసు ప్రభు చెప్పాడు వారి జోలికి వెళ్ళకండి అని. నేను మీకు అదే చెప్తున్నాను, మా నిమిత్తం మీరు రోషపడాల్సిన పని లేదు. ఏమండి, మాకు మీరు వకాల్తా పుచ్చుకోవాల్సిన పని లేదు, తర్వాత మిమ్మల్ని శపిస్తారు. ఏమండి, కొంతమంది మిమ్మల్ని శపించటానికి కూడా తెగిస్తారు. మీకున్న విశాలత వారికి ఉండదు కాబట్టి అలా చేయటానికి కూడా వెనకాడరు. యెరూషలేములో అటువంటి వారికి భాగం కానీ స్వతంత్రం కానీ దేవుడిచ్చిన స్వాతంత్ర్యం కానీ లేక జ్ఞాపక సూచనలు కానీ వాళ్ళ గుర్తింపు ఏమీ ఉండదు. అలాంటి వారి మాటలు పట్టించుకోకండి, పరలోకం పట్టించుకోదు. దేవుని పట్టణంలో వారికి భాగం లేదు, పాలు లేదు. ఈ కార్యమందు డబ్బిచ్చి నీవు దేవుని వరము సంపాదించుకొందుననుకొనినందున ఈ కార్యములో నీకు పాలు పంపు లేవు. గారడి సీమోనికి పేతురు చెప్పిన మాటలు ఇవి. ఈ కార్యములో నీకు పాలు పంపు లేవు. యెరూషలేములో భాగం లేదు, స్వతంత్రం లేదు. దేవుని ఆత్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే వస్తుంది స్వాతంత్రం. ఎవరినో విమర్శిస్తే రాదు, లేక ఏ పాస్టర్కో గుడ్డిగా కోపేసుకుంటే రాదు. పిల్లరా, దయచేసి అలాంటి పొరపాట్లు చేయకండి. మీరు గుడ్డిగా పాస్టర్లు కోపేసుకుంటే మీకు స్వతంత్రత వస్తుంది అనుకోబాకండి, అలా రానే రాదు. అది మిమ్మల్ని మోసపుచ్చటమే. ఏమంటే అది మిమ్మల్ని మోసపుచ్చటమే, అలా రానే రాదు. దేవుని ఆత్మ మిమ్మల్ని స్వతంత్రులుగా చేయాలి. దేవుని ఆత్మ మిమ్మల్ని కుమారులుగా చేసి స్వతంత్రులుగా చేస్తుంది. ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మన యత్నమును సఫలం చేస్తాడు. ఇంతకంటే రాజుగారి మాటలు ఏమి లేవు. ఏమండి, పరలోక నివాసి అయిన దేవుడు మనందరికీ రాజు అయిన ప్రభు యొక్క మాటలు ఇంతటితో సమాప్తం. ఏమండి, ఆయన మన యత్నమును సఫలం చేయి పూనుకుంటున్నాడు. మనం కూడా కడదాం. ఏమండి, మనం కూడా మేల్కొందాం, పెందల కడలు లేద్దాం. ఏమండి, వీటి అంతు చూద్దాం. సువార్తకు వ్యతిరేకత ఎంతవరకు నిలబడగలుగుద్దో చూద్దాం. క్రైస్తవ ఐక్యత ఎటువంటిదో మనసు కలిపి మనం పోరాటం మొదలు పెడితే ఏమండి దాని ప్రభావం ఎంత గొప్పదో ప్రజలకు చూపిద్దాం. యేసు ప్రభు యొక్క దాసులైన వారు ఆయన్ని సమాధి చేసి తిరిగి పునరుద్ధారుడై వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి విషయం అర్థమైంది. మనం వెంబడించిన ప్రభు సామాన్యుడు కాదు అని వాళ్ళకి తెలిసిన తర్వాత వాళ్ళు 120 మంది పూనుకున్నారు మేడగదిలో ప్రార్థించటానికి. ఆ ప్రార్థన ఎడతెగకుండా సాగింది. ఏమండి, దానికి జవాబుగా పెంతకోస్తు కుమ్మరించబడింది. దేవుని ఆత్మ మనుషుల మీద కుమ్మరించబడింది. ఆ 120 మంది లేచి కట్టడం ప్రారంభించారు. ప్రియులారా, అది మనం చేయాల్సింది. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళ బలాన్ని ధైర్యాన్ని సమకూర్చుకున్నారు. అరే, మనం ఎందుకు చెదిరిపోవాలి, ఎందుకు భయపడాలి? ప్రభువును చంపాక, సమాధి చేశాక, ముద్రలేశాక
ఆయన వాటిని చీల్చుకొని లేచి మనందరికి కనపడితే రేపు మనల్ని చంపినా మనము పునరుద్ధానులు అవుతాం. ఆయన మనల్ని కూడా లేపడానికి సమర్థుడు అని వాళ్ళు ధైర్యం తెచ్చుకున్నారు, కట్టడానికి పూనుకున్నారు. 120 మంది ఒక చోట పోగయ్యారు. ఎంతమందిని ప్రార్థించడానికి పూనుకుంటే ఏం సంభవిస్తుంది? 10 పెంతకోస్తులు వస్తాయి. ఏమండి, అప్పుడు మనం అన్ని సంఘాలు ఏడే చూడవచ్చు. భాషలు మాట్లాడేవాళ్ళు, డ్యాన్సులు వేసేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, ఏమండి ఏసన్న గారు కనపడతాడు, తర్వాత ఇంకేంటి అన్ని రకాల వాళ్ళు కనపడతారు. ఇక పాస్టర్లు అంతా ఇక్కడే, మీరు ఇక ఇన్ని సంఘాలు పెట్టుకొని అక్కడలా అందరూ ఒకచోటే ఆరాధించేద్దాం. కానీ పెంతకోస్తుంది, పెంతకోస్తు కావాలి, 120 మంది మనసు కలిపేవాళ్ళు కావాలి. అలాంటి యత్నాన్ని దేవుడు సఫలం చేస్తాడు. కాబట్టి అటువంటి యత్నం కలిగి ఉన్నాం. ప్రియులారా, మనము కట్టుటకు పూనుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. ప్రభువా, మీరు మాకు మీ బిడ్డలైన వారి ద్వారా ఇచ్చిన వర్తమానములను బట్టి మీకు వందనములు. రక్షగా మిమ్మల్ని మీకెంత రుణపడున్నాము. మమ్మల్ని మా కుటుంబాల్ని బాగు చేయడానికి పూనుకున్నామని తెలిసినప్పుడు అయ్యో ప్రభువా, మేమెంత నులివెచ్చని స్థితిలో ఉన్నామో, అసలు ఆ గ్రహింపే లేకుండా ఎంతగా బ్రతుకుతున్నామో ప్రభువా మేము తెలుసుకోగలుగుతున్నాము. నాయన, దయచేసి మీరు సహాయం చేయండి. యెరూషలేము ప్రాకారములు కూలిపోయి గుమ్మములు కాల్చబడుంటే నాయనా మా మీదకి నింద రాబోతా ఉందని కూడా తెలియని స్థితిలో బ్రతుకుతున్నాం. దయచేసి మీరు కరుణించండి ప్రభువా. మీ మంచి మాటలన్నీ ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకునే కృప దయచేయండి. మీరు మమ్మల్ని నడిపించండి, బలపరచండి. మీ నామ ఘనత కొరకు ఈ పురుషులు స్త్రీలు అందరూ ముందుకొచ్చేలాగా, ప్రభువా నీ మాటలు ప్రజలకు వివరించి చెప్పడానికి పూనుకునేలాగా, ప్రార్థించడానికి పెందల కడ లేచి ప్రార్థించడానికి, నీవిచ్చిన వాక్యమును ధ్యానించడానికి రాత్రిజాములు కాకమునిపై నా కన్నులు తెరుచుకుందనని చెప్పడానికి ప్రభువా నీ బిడ్డలందరూ పూనుకునేలాగా చేయండి. యవనస్తులు పూనుకునేలాగా చేయండి. రోషం కలిగి బ్రతికేలాగా చేయండి ప్రభువా. ఆకాశమందు నివాసి అయ్యున్న మీరు మా యత్నమును సఫలం చేస్తారు గనుక మేము కట్టుటకు పూనుకుంటున్నాము. ఈ దినము నుంచి మా తీర్మానములను అంగీకరించుము ప్రభువా. మా సమర్పణను లోతైనదిగా చేయుము నాయనా. ఈ బిడ్డల జీవితాలను మీరు స్వీకరించండి, ప్రతిష్ఠించుకోనండి ప్రభువా. మా కుటుంబములను మములను మేము నీ సేవకు ప్రతిష్ఠించుకొనుచున్నాము. దయచేసి అంగీకరించుము, మమ్మను పాలించుము. నీ రథ అశ్వములుగా మా బిడ్డల్ని చేకొనుము ప్రభువా. నాయన మా కుటుంబములు మా ఎవరు కూడా తండ్రి ప్రాగుబోతులుగా, తిరుగుబోతులుగా, తిట్టుబోతులుగా, నాయనా వ్యభిచారులుగా, హానికరులుగా ఇక మీద ఎంత మాత్రం ఉండకూడదు. ఏ పురుషుడు కూడా ఉండకూడదు ప్రభువా. సహాయము చేయము ప్రభువా. దర్శించుము ఈ క్రైస్తవ కుటుంబాలన్నిటినీ, దర్శించుము సేవలన్నిటినీ, బలపరచుము పాస్టర్లందరినీ, బలపరచుము ప్రభువా. నీ నామ ఘనత కొరకు వారిని మీరు బలపరిచి వాడుకొనండి. అభిషేక బలము దయచేయండి. నీ పరిశుద్ధాత్మ కుమరింపు ప్రతి సంఘం మీదకి రానిము. ఐక్యత దయచేయము ప్రభువా. నీవు తోడయుడుము. ఈ బిడ్డలందరిని ఆశీర్వదించి నీ మాటలు నూరంతలుగా మాలో ఫలించే వరకు అవి మా మీద ముద్రించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.